వచ్చిన ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. చాలా తర్వాత మళ్ళీ బాగా వెళ్తున్నానా గడ పనుల వల్ల. చూసా రన్నింగ్ ఏమవుతుంది అనేది, కాకపోతే రన్నింగ్ డేలు అయితే గుర్తులేను. ఎందుకంటే బుకింగ్ చాలా క్యాన్సిల్ అవుతున్నాను. ఇట్లా మళ్ళా వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా అంటున్నా సిఎన్జి పెట్టాలి కానీ సిఎన్జి అప్రూవల్ లేదంటున్నారు. చూసాం ఏమవుతుంది. కాకపోతే ఈరోజు అయితే వెళ్ళినా, చూసాం రన్నింగ్ ఎంత అయితే అయింది అనేది. టార్గెట్ అంటే ఫిక్స్ చేసుకోవాలి. అసలు మీరు టార్గెట్ చేసుకోవాలి, కిలోమీటర్లు తిరుగుతారా లేదంటే అమౌంట్ మీరు ఒక టార్గెట్ కూడా వెళ్తారా సార్? మీరు కామెంట్ పెట్టాను. ఎందుకంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. 12 అవర్స్ పెట్టుకుంటారా లేకుంటే ఒక 200 కిలోమీటర్స్ పెట్టుకుంటారా లేకుంటే 3000 2000 అట్లా అమౌంట్ పెట్టుకుంటారా అనేది నాకు మాత్రం కొద్ది కామెంట్ పెట్టండి. సరేనా? ఇంకా అర్థింగ్ అయితే ఇంకా బుకింగ్ స్టార్ట్ అయితే రాలేదు. ఏం జరుగుతుంది? ఆన్ చేసినా కానీ బుకింగ్స్ ఇది రావట్లేదు. చూసాం ముంగడికి వెళ్ళిన ఏమైనా బుకింగ్స్ వస్తాయా లేకుండా. పెట్రోల్ కొట్టుకున్న తర్వాత ముంగడికి వెళ్తాం ఆరంగడే కానీ అప్పుడప్పుడే మనం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఓకే, ప్లీజ్ వీడియో నచ్చాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయిన సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినా. ఈరోజు మాత్రం టార్గెట్ నియర్ బై 3000 ఉంది. కాకపోతే మార్నింగ్ నుంచి వెళ్ళినా కదా, మన ఏమంటారు ఇక్కడ మన సికింద్రాబాద్ కొట్టినా గచ్చిబౌలి సైడ్ ఊలేయాలి. ఎందుకో గచ్చిబౌలి సైడ్ కొట్లే ఫస్ట్ బుకింగ్ అయితే మనకు వచ్చింది. ఎక్కడికి ఏమంటారా మర్చిపోయినా, సికింద్రాబాద్ సైడా? సికింద్రాబాద్ సైడ్ వచ్చింది. ఎల్బీ నగర్ సైడ్ అనుకుంటా. అక్కడి నుంచి 2-3 ట్రిప్ కొట్టినా ఎట్లా చూడాను. ఇలా మొత్తం ర్యాపిడో కవర్ చేసిన, ఓలా కవర్ చేసిన, ఊబర్ కవర్ చేసిన. కాకపోతే ఇంకా ఓలాలో ఇంకా ఒక 5 బుకింగ్ కొడితే మనకు అర్నింగ్ వచ్చేటివి కానీ రాలేవు. మీకు పోతే స్క్రీన్ షాట్ పెడతా. ఓలావి ఎంత అయింది? ఓలాది దగ్గర దగ్గర 1400 అనుకున్నా, ఊబర్లో 400. దీనిలో ర్యాపిడోలో 1000 రూపాయలు అది పక్క. కాకపోతే ర్యాపిడోలో ఏంటంటే వస్తున్నాయి బుకింగ్లు, అప్పుడప్పుడు వస్తున్నాయి. మళ్ళా క్యాన్సిలేషన్ ఎక్కువ ఉందా కాబట్టి అట్లా వస్తుందో ఏమో తెలియదు. కానీ నేను అనుకుంటున్న మాత్రం క్యాన్సిలేషన్ ఎక్కువ ఉంది కదా అట్లా వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుంది అనేది. ఇంకోటి చెప్పాలంటే ఊబర్లో వస్తున్నాయి బుకింగ్లు, కిలోమీటర్స్ దూరం వస్తున్నాయి. ఒక తీసుకున్నా ఇక్కడ మన హైటెక్ సిటీ దగ్గర, అసలు తప్పనే చేసినా అనిపించింది. ఒక బుకింగ్ వచ్చింది నాకు ఇక్కడికి హైటెక్ సిటీ గచ్చిబౌలి వచ్చిందా. కాకపోతే పోయేటప్పుడు చూసినాను ఫుల్ ట్రాఫిక్ ఉండేది హైటెక్ సిటీ రోడ్ మొత్తం. ఎందుకు నా అయినా అనుకున్నా, లొకేషన్ దగ్గర పోయినా, లొకేషన్ దగ్గర పోయిన తర్వాత కస్టమర్ వస్తున్నాగా క్యాన్సిల్ చేసిన. నాకు ఎందుకు కంఫర్ట్ లేకుండే, ఆ ట్రాఫిక్ మార్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా మన గచ్చిబౌలిలో, అట్లా అని కంఫర్ట్ లేకుండా అట్లానే క్యాన్సిల్ చేసిన. క్యాన్సిల్ చేసిన తర్వాత నాకు ర్యాపిడో నుంచి బుకింగ్ దొరికింది. ర్యాపిడో నుంచి బుకింగ్ దొరికిన తర్వాత క్యాన్సిల్ చేసినాను. ఎందుకంటే గచ్చిబౌలి ఉంటే లేట్ అవుతుంది అని చెప్పి ర్యాపిడో బుక్ చేసిన, యాక్సెప్ట్ చేసిన. ఎక్కడ ఉండేది? ఎల్బీ నగర్కి ట్రాఫిక్ ఉండే. సరే ఏదో ఒకటి పికప్ చేసుకున్న. 400 ఎంతో చూపించింది. వాళ్ళు ఇచ్చిందేమో, వాళ్ళు ఇచ్చే 500 ఎంతో మీకు స్క్రీన్ షాట్ పెడతా. పెద్ద పెద్ద బుకింగ్ కొట్టినాయి, ఇలా చిన్న బుకింగ్ ఏం కొట్టలే. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పోయినా నాగోలు ఒప్పటికి ఎక్కడెక్కడో పోయినా, ఇలా నాగోలు పోయినా మళ్ళీ దాని తర్వాత పారాసిగూడ ఉప్పల్ సైడ్ అక్కడ సైడ్ వెళ్ళినా. అక్కడ 2 బుకింగ్ కొట్టినా, అక్కడ 2 తిరిగిన ఒకటి. ఎక్కడ నుంచి? మన ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ నుంచి పారాసిగూడ, పారాసిగూడ నుంచి మళ్ళీ నాగోల్ సైడ్ వచ్చి అక్కడ మళ్ళీ డైరెక్ట్ అక్కడే వెళ్ళిపోయిన. ఇక్కడ మన సోమాలిగూడనో బేగంపేట మళ్ళీ మనకు వచ్చింది బుకింగ్. ఇక్కడ నుంచి ఒక బుకింగ్ జల్పల్లికి దొరికింది, డైరెక్ట్ మన ఇంటికాడికి దొరికింది. 8 గంటలకు 4 గంటలకు అట్లా మంజారెల్స్ నుంచి దొరికింది. మంజారెల్స్ అంటే సోమాలిగూడన అదే హాస్పిటల్ ఉంది కదా పంజాగుట్ట దగ్గర, నిమ్స్ హాస్పిటల్ ఇది ఉంది కదా, అక్కడ నుంచి మనకు జల్పల్లి దొరికింది. కానీ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా కొద్దిసేపు అయితే లేట్ అవుతుంది మళ్ళీ ఎందుకు అని చెప్పి తీసుకున్నా. అది అర్నింగ్ వచ్చేసి 333 రూపాయలు ఇచ్చింది. ఓకే, 15 రూపాయలు పర్ కిలోమీటర్ ఇచ్చింది. కాకపోతే కొడుతుండే, ఇంకా కొడితే వస్తుంది అర్నింగ్. కాకపోతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది, దాని దగ్గర అయితే అర్నింగ్ చేయలేదు. ఏదో పొద్దునంతా కష్టపడేది మళ్ళీ అవుతుందని చెప్పి చేసుకోలేదు. పెట్రోల్ మాత్రం ఇలా కంటిన్యూ ఏసీ వితౌట్ ఏసీ అయితే మార్నింగ్ పూట ఒకటి కొట్టిన. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా 5 మందిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాను. చూడండి, ఫస్ట్ టైం తీసుకెళ్ళినా అవి 50 రూపాయలు తీసుకెళ్ళినా ఉన్న మాట చెప్తున్నాను. తప్పు పడని అనలేదు. కాకపోతే నా అట్లుండే అట్లా పరిస్థితి అట్లుండే. ఎందుకంటే ఇక బుకింగ్ రావు, ఇక ఒక 10 బుకింగ్ మిస్ చేసిన అంటే బుకింగ్ రావు, ఏం రావు. ఏదో అది ఇక్కడ మన రైట్ గచ్చిబౌలి సైడ్ బుకింగ్ దొరికింది ఫస్ట్ బుకింగ్ మనకి. గచ్చిబౌలి అంటే అది ఎటు సైడ్ వస్తానా, గచ్చిబౌలి సైడ్ అన్నా. మీకు స్క్రీన్ షాట్ పెడతా అది ఇక్కడ వచ్చింది. తీసుకున్న బుకింగ్ తీసుకుని 5 గురు ఉండే నెక్ పిచ్చేసిన. ఏం చేయాలి ఇక్కడ కొద్దిగా కూస్తే కూర్చుండిపోతాం. ఇక 6 దగ్గర ఇక బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళాలంటే కష్టం. ఇక పొద్దున పూట ఏదో ఒకటి అని చెప్పి వాడు అన్నాడు, అన్న 50 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పాడు. ఫస్ట్ క్యాన్సిల్ చేద్దామని ముంగడికి వెళ్ళిపోయినా, చెప్పినా నేర్చెల్తూ అని చెప్పినా. మళ్ళీ తర్వాత కొద్దిగా ముంగడి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నా,
ఇప్పుడు బుకింగ్ తీసుకోలేదు అనుకో, మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకు లేని అవసరం, పొద్దున్నప్పుడు ఎట్లాగో ట్రాఫిక్ ఉండదు, అది ఎట్లాగో 50 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటుండే. అది నాకు ఇంపార్టెంట్, 50 రూపాయలు కాదు కానీ మెయిన్ ఇక్కడ నుంచి వెళ్ళేది కావాలని ఏం చేసినా పికప్ చేసుకుని నేను డ్రాప్ చేసినా మీకు స్క్రీన్ షాట్ పెడతాను. 333 రూపాయలు వచ్చింది, అది 24 కిలోమీటర్ 23 కిలోమీటర్ ఓకే. అది ఇలా అర్నింగ్ అయింది. కాకపోతే చెప్తున్నా కదా, ఏదైనా ఒక దాంట్లో ఉంటే కంఫర్ట్ కొట్టుతున్నాయి కానీ సిఎన్జి బండ్లకు బెనిఫిట్ అన్న, పెట్రోల్ బండ్లు లేదు. పర్ కార్డ్ చేయండి, కంటిన్యూ బుకింగ్ కొట్టండి, క్యాన్సిలేషన్ ఎక్కువ చేయకండి, ఫుల్ యాక్సెప్టేషన్ చేయండి. యాక్సెప్ట్ కొడితే మీకు మాత్రం బుకింగ్లు ఎక్కడు చూడండి ఓకేనా. ఇక కొత్త కార్లు మాత్రం కొనకండి. తీసుకుంటే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోండి, అక్కడ మీ దగ్గర డబ్బులు ఉంటేనే తీసుకోండి. లేదంటే ఇంకా వేరే చాయ్ దుకాణం పెట్టుకోండి, ఖర్చు దుకాణం పెట్టుకోండి. కానీ ఈ ఫీల్డ్లకు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి రాకండి ఓకేనా. అదేదో ఫుడ్ పైన, ఫుడ్ బిజినెస్ పైన కొద్దిగా దాచి పెడుతుంది రెగ్యులర్ కాబట్టి ఉండిపోతుంది. మెకానిక్ ఇది ట్రావెలింగ్ వద్దాను, అంతా రిస్క్ ఉంది. కాదు అమౌంట్ తక్కువ ఉంది, ఉంది అమౌంట్ లేదని కాదు కానీ తక్కువ ఉంది ఓకేనా. ప్లీజ్ మీదకి అయితే స్క్రీన్ షాట్ పెడతా. ఓలా 1400, ఊబర్ 450 రూపాయలు ఎంతో చేంజ్ పెడతా. దాని తర్వాత ర్యాపిడో 1000 రూపాయలు, మొత్తం కలిసి 2800 ఎంత అయిందన్న చేంజ్ మీకు స్క్రీన్ షాట్ పెడతా సరేనా. నా వీడియో నస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయను. ఎందుకు రెగ్యులర్ అయితే వీడియో పెడతలేదు, ఎందుకంటే కొద్ది ఫోన్ ప్రాబ్లం కూడా హ్యాంగ్ చాలా అవుతుంది. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి కదా, హ్యాంగ్ కూడా అవుతుంది. ఇక తీయాలంటే ఇక ఆపి తీయాలంటే అయితేలేదన్నా, ఇక అయితేలేదంటే ఇక దాన్ని డిలీట్ చేయాలి. డైలీ మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే టైం పడుతుంది. ఇక చేస్తా, ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏమి విధంగా. కాకపోతే ఇంకా మనం 3000 సబ్స్క్రైబ్ అవుతుందో తెలియదు, కాదో తెలియదు. ఇంకా ఆన్నే అట్కాంచి ఉన్నా 2895 దగ్గరనే జరిగిన, ఇంకా మనకి 100 సబ్స్క్రైబర్లు అయితే మనకు 3000 అనేది రీచ్ అవుతుంది. చూద్దాం ఎప్పుడైతే, సరే మీరు సపోర్ట్ చేస్తేనే అవుతుందా లేకపోతే కాదు. బాయ్.